మీ వెన్నుముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్, చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ కర్మ కాకపోతే దురదృష్టము, దౌర్భాగ్యము. మన కర్మ కాని వీళ్ళు ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించగలిగిన దాంట్లో ఉండడం సమాజానికి సంబంధించి ఒక దిక్సూచిలాగాను. దిక్సూచి దెబ్బతింటే ఏముంది? అది వంకర తిరిగితే ఎటు పోవాల్సిన వారు ఇటుపోతుంది. అలాంటి మీడియా మొగల్గా ఉన్న వ్యక్తి రామజరావు అత్యంత దుర్మార్గుడు, మోసగాడు అని బయటపడినప్పుడు, అప్పటికే అంతటి కిరాతకుడు, దుర్మార్గుడు, మోసగాడు అని రుజువు చేసుకున్న చంద్రబాబు నాయుడు తాజాగా ఎన్ని వందల కోట్లైనా అలవోకగా చాలా అహంకారంతో ఆధారాలతో బయటపడతానని తెలిసి కూడా తినేయగలడు అని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బయటపడినాక ఎలాంటి ముసుగులు లేకుండా అవినీతి పాల్పడగలడు, అంటే ముసుగులు అవసరం లేదనే ధీమా వచ్చిన తర్వాత, అంటే మనమందరం కళ్ళు మూసుకుని గుడ్డోళ్ళ వినాకి మన ముందే తీసి సొమ్ము దొంగలేసి జోబులో పెట్టుకునే ఎవరు అడగరలే, వీళ్ళందరూ గుడ్డివాళ్ళు లేదా షార్ట్ మెమరీ ఏది ఉంది అనుకుని చంద్రబాబు ఎట్లా ధీమాగా ఉన్నాడు, రామోజీరావు కూడా అట్లే చేశాడు. రెండు కేసుల మధ్య బాగా ఇది కనిపిస్తుంది, సారూప్యత కనిపిస్తుంది, సామీప్యత కనిపిస్తుంది. ఒకరేమో చంద్రబాబు నాయుడు ఏమో పిల్లనిచ్చిన మామను తనను తెచ్చి నిలబెట్టి తన తర్వాత స్థానం కల్పించిన మామను అత్యంత క్రూరంగా ఆ రోజు వెన్నుపోటు పొడిచి నిర్దాక్షిణ్యంగా పక్కన పడేసి ఆయన ఆస్తులు అంటే పర్సనల్ కదా, పార్టీని, పార్టీ ఆఫీసును మొత్తం కబ్జా చేసి వికటాటహాసం చేస్తూ ఆ రోజు ఎట్లా నిలబడినాడు 96లో. ఈరోజు రామోజీరావు గారి కేసు చూస్తే కూడా అదే కనపడుతుంది. 60ల్లో జీజే రెడ్డి ఆయన ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళి ఢిల్లీలో సెటిల్ అయిన వ్యాపారి, ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి అక్కడ ఢిల్లీలో ఉంటే బహుశా ఆయన కమ్యూనిస్టు పార్టీ దీనించి పోయినాడు. కొండపల్లి సీతారామయ్య గారి రెఫరెన్స్తో రామోజీరావు అక్కడికి పోయి ఆయన దగ్గర టైపిస్ట్గా ఉద్యోగంలో చేరి జీజే రెడ్డి దగ్గర ఆయనకు దగ్గరగా సన్నిహితులుగా మెల్లగా దగ్గరయ్యి వ్యాపారం పెట్టుకుంటానని చెప్పి ఆయన దగ్గర పెడతానని చెప్పి ఆయన దగ్గర 5,000 తీసుకొని, అప్పట్లో 60లో 5,000 అంటే ఈయన పోయిందే అప్పుడు 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు జీతానికి పోయింటే 5,000 అనేది ఇంకా ఎంత పెద్దది, 5,000తో పాటు దాన్ని తెచ్చి అది పెట్టుబడిగా స్టార్ట్ చేసిన బిజినెస్లో ప్రమోటర్ డైరెక్టర్గా జీజే రెడ్డి ఉన్నాడు కంపెనీలో, షేర్లు అలాట్ చేశారు. ఆ షేర్లు 2016 వరకు 2017 వరకు ఇప్పటి వరకు నడిస్తే దీనికి సంబంధించి కొడుకులు వచ్చి అడిగి ఆయన దగ్గర ఆయన రాసిన రిజైండర్లోనే ఇందులో ఏది రామోజీరావు లేదనట్లా ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ అనుకున్నాడు. 5,000 రూపాయలు వచ్చింది, తర్వాత వీళ్ళు వచ్చి అడిగేవాళ్ళు, ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు అని. అలాంటి కేసుకు సంబంధించి అతన్ని ఆ రోజు ఏ పెట్టుబడి అయితే లేకపోతే రామోజీరావు అనేవాడు లేడు, బహుశా ఆయన టైపిస్ట్ నుంచి ఇంకా ఎదిగి ఉండొచ్చు, లేదా ఆయన సహజమైన వాణి వ్యాపారి లక్షణాలుంటే బిజినెస్ మ్యాన్గా కూడా ఎస్టాబ్లిష్ అయి ఉండొచ్చు, తప్పేం లేదు. ఎంతమంది పెరగట్లా ఒక మామూలు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఉండొచ్చు, కానీ అప్పుడు చేసుకునే ఎవరు హెల్ప్ లేకుండా ఆ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఉండలేరు. కృతజ్ఞతగా ఏదైనా అలాంటి ఏదైనా చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ తీసుకుని తనను ఇక్కడ రామారావు ఎట్లయితే ఎన్టీ రామారావు తనను కొడుకులాగా చంద్రబాబును చూస్తే ఆయనను దుర్మార్గంగా అవమానించి పదవి నుంచి దించి ఆఖరికి పరోక్షంగా ఆయన మరణానికి కూడా కారణమై చంద్రబాబు ఇది పడితే ఆయన మీద నుంచి ఆయనను తొక్కి దాని నుంచి అధికారం లేకొచ్చి ఇతను నిలబడితే ఇక్కడ తన చిన్నతమ్ముడులాగానో కొడుకుగానో చూసుకున్న జీజే రెడ్డి ఆయన పెట్టిన పెట్టుబడి మీద కంపెనీ పెట్టి ఆయనకు వీలైతే ఇంకా ఎంత చేయాలని చూడాల్సిన వాడు ఎట్లా ఎగ్గొట్టాలని చూసి ఆఖరు కొడుకులు వస్తే
దానికి సంబంధించిన గన్ పాయింట్ మీద బెదిరించి కాగితాల తెల్ల కాగితాల మీద స్టాంపుల్ పేపర్స్ మీద సంతకాలు తీసుకుని అక్రమంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న కేసు ఇక్కడ రామోజీరావు గారి కేసులో. అంటే ఇక్కడ తండ్రి లాంటి ఇక్కడ ముంచితే, ఇక్కడేమో తన తండ్రిలాగా చూసుకొని పెద్దన్నలాగా చూసుకొని అండగా నిలబడిన వ్యక్తిని ఇతన్ని ముంచి దాని మీద తన వ్యాపార సామ్రాజ్యము మహాసౌధము. ఈరోజు రామోజీరావుని మనకు కనపడుతున్న ఒక కొండంత మనిషి అసలు స్వరూపం ఏందయ్యా అంటే ఇది, ఇంత నీచమైన మనుషులు అనేది బయటపడే రకంగా ఈ ఇన్సిడెంట్ లో తెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.